మండల కేంద్రం కరప చంద్రన్న సమావేశ మధ్యలో మండలంలోని వివిధ పాఠశాలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయులకు వెబ్ పోర్టల్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి కృష్ణవేణి ముఖ్య అతిథిగా పాల్గొని వెబ్ పోర్టల్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వాటి వివరాలను వెల్లడించారు. ఇదివరకు ప్రొఫార్మాస్ లో తీసుకుని కన్సల్టేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగేది. ఈ సంవత్సరం కొత్తగా ఒక వెబ్ పోర్టల్లో మనకి గూగుల్ షీట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం ఈ డేటా నేరుగా హెడ్ మాస్టర్ గారు ఆ స్కూల్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కూల్కి కావాల్సిన అదనపు తరగతి గదులు కానీ, ఆ స్కూల్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రా డెవలప్మెంట్కి, ఆ స్కూల్కి కావాల్సిన బడ్జెట్ అలాట్మెంట్ కోసం రిక్వైర్మెంట్ అంతా కూడా అందులో చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదెంత, రిక్వైర్మెంట్ ఎంత అనేది, అలాగే ఎడ్యుకేషన్ అకాడమిక్ స్టాండర్డ్స్కి సంబంధించి డేటా కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. ఈ అన్నిటిని బేస్ చేసుకొని మండలంలో కన్సల్టేషన్ కూడా చేసి ఆ రిపోర్ట్స్ కూడా మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో, అండ్ మాన్యువల్ కాపీస్ కూడా. దీనివల్ల స్కూల్స్కి అకాడమిక్ ప్లాన్ అనేది చేసుకుంటున్నామండి. యాన్యువల్ వర్క్ ప్లాన్ అంటాం దీన్ని, ఏడబ్ల్యూపి. దీన్ని చేయడం కోసం టీచర్స్కి ఈరోజు శిక్షణ ఇవ్వడం జరిగింది, ఎలా పూర్తి చేయాలనేదాన్ని.